క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియచేస్తున్నాను. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నవి. అబ్రహాం లింకన్ గారు నామినేషన్ వేసిన తర్వాత మరి ప్రచారంలో ముమ్మరంగా దూసుకుని పోతూ ప్రచారంలో ఉన్నారు. అతనికి పోటీగా ఎడ్విన్ స్టాండన్ అన్నటువంటి వ్యక్తి కూడా పోటీగా దిగారు. అయితే అబ్రహాం లింకన్ గారు తన ప్రచార సభలో సౌమ్యంగాను మంచివాడుగాను అన్ని మంచిగా చెప్పుకుంటూ చక్కగా ప్రజల మనలను పొందుతూ వెళ్ళారు. కానీ ఎడ్విన్ స్టాండన్ ఇతను మాత్రము అబ్రహాం లింకన్ మీద వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ అతనిని బ్యాడ్గా కమెంట్ చేస్తూ చెప్పులు కుట్టుకునేవాడి కొడుకని చెబుతూ అసభ్య పదజాలంతో ప్రచారంలో ముందుకు వెళ్తున్నాడు. పొట్టోడు బక్క చిక్కుపోయి ఉంటాడు, అదేవిధంగా రోగిస్టులాగా ఉండేవాడు మనకు అధ్యక్షుడేంటి అన్నటువంటి పదాలను కూడా వాడి అతను ఈ యొక్క అబ్రహాం లింకన్ మీద ప్రచారం చేస్తూ మొదలుపెట్టాడు. ఫైనల్గా ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో అబ్రహాం లింకన్ మహాఘనమైన మెజారిటీతో గెలిచి అమెరికా యొక్క 16వ అధ్యక్షుడిగా అతను ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం లింకన్ తన క్యాబినెట్లో తనకు సలహాదారుడిగా సైనిక విభాగానికి సెక్రటరీగా ఎవరిని పెట్టుకున్నారు తెలుసా? తన యొక్క బద్ధ శత్రువు అయినటువంటి ఎడ్విన్ స్టాంటన్నే పెట్టుకున్నాడు. ప్రజలకు మొదట్లో ఇది అర్థం కాలేదు, కానీ అబ్రహాం యొక్క సహృదయతను వాళ్ళు తర్వాత అర్థం చేసుకుని మెచ్చుకుని ఉన్నారు. తర్వాత కాలంలో అబ్రహాం లింకన్ గారు మరణించిన తర్వాత వారి కొరకు నివాళి సభను ఏర్పాటు చేసినప్పుడు ఈ ఎడ్విన్ స్టాంటన్ వచ్చాడు ప్రసంగించడానికి. ప్రసంగిస్తూ కన్నీరు కారుస్తూ ఒక మాట అన్నాడు, అబ్రహాం లింకన్ని నేను ఎన్ని విధాలుగా అవమానపరిచినను, బాధ పెట్టినను, ఆయన నన్ను మన్నించారు, క్షమించారు, తన క్యాబినెట్లో నాకు సభ్యత్వాన్ని ఇచ్చారు, సైనిక విభాగానికి సెక్రటరీని చేశారు, ఆయన గొప్పవారు అని కన్నీరు మున్నీరయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన్నించడము క్షమించడము దైవీక లక్షణము. అది ఎవరిలో ఉంటుందో వారు దేవుని యొక్క సంపూర్ణ దేవుని బిడ్డలు. అవును, మన్నించడము క్షమించడము. నేడు మొదటి పట్టణంలో మొదటి సామెతలు గ్రంథం 24:3-21 ఒక సంఘటన మనకు దేవుడు చూపిస్తున్నాడు. సౌలురాజు దావీదును వెతుక్కుంటూ ఒక గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో మలవిసర్జన చేస్తున్నటువంటి తరుణంలో చేతికి చిక్కుతాడు. అదే గుహలో అంతర్భాగంలో వీళ్ళు దాక్కుని ఉంటారు. అప్పుడు దావీదు యొక్క అనుచరుడు చెప్తాడు, భలే ఛాన్స్ దొరికింది నీకు, నిన్ను చంపాలని చూస్తున్నవాడు నీ దగ్గరే ఉన్నాడు, కాబట్టి ఇదిగో నువ్వు వెళ్ళి అతన్ని సంహరించు, మంచి ఛాన్స్, నీ శత్రువుని చంపేయి అని సలహా ఇస్తాడు. అప్పుడు దావీదు మెల్లగా పోయి సౌలునకు తెలియకుండానే అతని ఉత్తరీయపు చెంగును కత్తిరించుకుని వచ్చెను. 6వ వచనంలో అతడు అనుచరులతో, నా యజమానునికి కీడు తలపెట్టను, రాజునకు ద్రోహము చేయను, అతడు ప్రభువుచే అభిషేకం పొందినవాడు, యావే నన్ను ఈ పాపం నుండి కాపాడునుగాక. సౌలు మీదకు పోవలదని దావీదు అనుచరులను కఠినముగా శాసించెను. చేతికి చిక్కిన శత్రువును చంపకుండా మన్నించాడు. అతడు అభిషిక్తుడు, అతను నా మీద శత్రుత్వంతో ఉండొచ్చు, కానీ నేను అతని మీద శత్రుత్వంతో లేను, అతను నా యజమానుడు అని ఎంత గొప్ప ప్రేమను చూపించాడు దావీదు. అందుకనే అతడు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ శత్రువులు ఎదురవుతున్నప్పుడు, నీ పేరును చెడగొట్టిన వాళ్ళు ఎదురవుతున్నప్పుడు, నిన్ను అవమానించినటువంటి వారు, హింసించినటువంటి వారు ఎదురవుతున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? వాళ్ళని మన్నించగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? ప్రభు ఇదే కోరారు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించువని. అలా చేస్తేనే మీరు నాకు పరలోక తండ్రికి తగిన బిడ్డలు కాగలుగుతారని ఇది నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, శత్రుదేవోభవ, శత్రువులలో కూడా దేవుణ్ణి వెతకాలి, మంచిని వెతకాలి, మన్నించాలి, క్షమించాలన్నటువంటిదే క్రీస్తు తత్వం, అదే ఆయన యొక్క మనస్తత్వం. ఈరోజు ఆయన పిల్లలంగా మనము ఇది అలవాటు చేసుకోవాలి. మనము మన్నిద్దాం, మనము క్షమిద్దాం, దేవుని ప్రేమరాజ్యాన్ని స్థాపిద్దాం.
ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభు. శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించుకు వారి కొరకు ప్రార్థన చేయువని మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప బోధనను దేవ, మాకు మొదట్లో కష్టంగానే ఉంటుంది కానీ అది అసాధ్యం కాదు. నీ శక్తిని మాకు ఇవ్వండి. మమ్మలను బాధ పెట్టిన వారు, హింసించిన వారు, అవమానించినటువంటి వారు, మా పేర్లను చెడగొట్టిన వారు ఎదురవుతున్నప్పుడు ప్రభువా మేము క్షమించలేకపోతున్నాం, మన్నించలేకపోతున్నాం. కానీ నీవిచ్చే శక్తితో మేము క్షమించగలము, మన్నించగలము. కనుక ప్రభు మీ శక్తిని మాకు ఇవ్వండి. మా శత్రువులను ప్రేమించే భాగ్యం ఇవ్వండి. వారి కొరకు ప్రార్థించేటటువంటి గుణాన్ని మాకు ఇవ్వండి. అనాథరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము, ఆమెన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.